పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని జనసేన జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేపీ సంస్థ పేరుతో బినామీలు ఇసుక వ్యాపారం చేస్తున్నారని అన్నారు. జేపీ సంస్థకు ఇచ్చిన గడువు ముగిసిందన్నారు. ఇసుక రవాణా ఆపాలని కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, కోర్టులంటే ఈ ప్రభుత్వానికి గౌరవం లేదని, కోర్టు ఆదేశాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక్కడ సంపదను వేరే ప్రాంతానికి తరలిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపించారు. ప్రోహిబిటెడ్ ప్లేస్ అది ఏమన్నా జేపీ వెంచర్స్ అనేది బినామీ సంస్థ, అది పూర్తిగా బినామీ సంస్థ. దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండరు. అదే ఎమ్మెల్యే గారు అడుగుతున్నాను, అది కనుక ఇల్లీగల్ కాకపోతే మేము ఇల్లీగల్ అని చెప్తున్నాను. నేను పేపర్లతో వచ్చాను, ప్రతి పేపర్ నీకు చూపిస్తాను. నువ్వు వచ్చావు, మేము అడ్డుకోవాల్సిన పరిస్థితి లేదు. అడ్డుకోవాల్సినటువంటి ఎమ్మెల్యే అడ్డుకోవట్లేదు కాబట్టి వాళ్ళు దర్శన పార్టీ నుంచి వచ్చాను. మేము ప్రతి పేపర్ చూపిస్తాను, వాడికి ఎవరికి పర్మిషన్ లేదు. ఇది పూర్తిగా అక్రమంగా జరుగుతుందని నేను పేపర్లతో వచ్చాను. అదే ఎమ్మెల్యే గారు రమ్మన్నాం, లేదా అధికార పార్టీకి సంబంధించిన ఎవరైనా రమ్మండి. అది కనుక లీగల్ అంటే మేము వెళ్ళిపోతాం కదా. నేను కూడా చెప్తున్నాను, మన ప్రాంత సంపద ఎవడో దోసుకుపోతున్నాడు, దానికి మీరు ఒత్తాసు పలుకుతారు. మీ ప్రాంత సంపదని మీరు